నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లిలో వినాయక విగ్రహ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో టపాసుల పేలుళ్లు గ్రామంలో కలకలం రేపింది. వినాయక విగ్రహాన్ని ఊరేగించే ట్రాక్టర్ ముందు 1000 వాలాయి టపాసుల రవ్వలు ట్రాక్టర్ ఇంజిన్ వద్ద ఉంచిన టపాసు ఔట్లపై పడి ఒక్కసారిగా పేలాయి. ఔట్లు పక్కనే కూర్చున్న బాలిక దామహర్షిత, ట్రాక్టర్ డ్రైవర్ చెరుకూరు కృష్ణ, ఓరుగంటి బిందు తుపాకుల జహనవిలకు తీవ్ర గాయాలయ్యాయి. తుపాకుల హారిక స్వల్పంగా గాయపడింది. వీరందరినీ హుటాహుటిన కావలి పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.